please subscribe Color Frames. Hello viewers, latest updates kosam Color Frames channel nu subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. Horettinche aatalo batting vinyasalato chalarege aatagallu, sixerlu forlato bowlerlane bembelettinche sandarbham. Chuse variki vinodam, maidananlo fielderlu vistupoye samayam. Kshana kshananiki perigipoye scoreboard. Idi IPL aatavarsa. 2020 ఐపీఎల్ సమరానికి జట్లు సన్నద్ధమవుతున్నాయి. 12 సీజన్లను పూర్తి చేసుకున్న ఐపీఎల్ ప్రపంచకప్ పోటీల కంటే మరింత ఉత్సాహాన్ని పెంపొందించింది. యువ ఆటగాళ్లను ప్రోత్సహించింది. భారతీయ ఆటగాళ్లతో పాటు ప్రపంచ దేశాల ఆటగాళ్లతో కలిపి ఏర్పాటు చేసిన జట్లు పోటీపడి క్రీడా స్ఫూర్తిని నింపాయి. 12 సార్లు జరిగిన ఐపీఎల్ పోటీల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు 4 సార్లు అత్యధిక పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు అత్యధిక పరుగులు సాధించి 3 సార్లు అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. సీజన్ల వారీగా బ్యాటింగ్తో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లెవరు, ఎన్ని పరుగులు సాధించారో ఓసారి చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎవరికీ సాధ్యం కాని ఓ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారు. 12 సీజన్లలో ఆడి అత్యధిక పరుగులతో ఆల్ టైం రికార్డుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. 177 మ్యాచ్ల్లో 169 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 5 సెంచరీలు, 5412 పరుగులు సాధించి ముందు వరుసలో నిలిచారు. ఇందులో 113 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోరుతో 484లు, 196లున్నాయి. ఐపీఎల్ సీజన్ ప్రారంభ సంవత్సరం 2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆటగాడు షాన్ మార్ష్ 11 మ్యాచుల్లో ఓ సెంచరీ చేసి 115 పరుగుల అత్యధిక స్కోరుతో తొలి సీజన్లో 616 పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్లో 59 ఫోర్లు, 26 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 2వ సీజన్ 2009లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మాథ్యూ హెడెన్ 12 మ్యాచుల్లో 89 పరుగుల అత్యధిక స్కోరుతో సీజన్ మొత్తం 572 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. 60 ఫోర్లు, 22 సిక్సర్లను తన ఖాతాలో జమ చేశాడు. 3వ సీజన్ 2010లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 15 మ్యాచుల్లో 89 పరుగుల అత్యధిక స్కోరుతో 618 పరుగులు సాధించిన ఆటగాడిగా అందరికంటే ముందు వరుసలో నిలిచాడు. ఈ సీజన్లో సచిన్ 86 ఫోర్లు, 3 సిక్సర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 4వ సీజన్ 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. 12 మ్యాచుల్లో చెలరేగి ఆడిన గేల్ 2 సెంచరీలతో 107 పరుగుల అత్యధిక స్కోర్ సాధించి సీజన్లో 608 పరుగులు నమోదు చేశాడు. 57 ఫోర్లు, 44 సిక్సర్లతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సొంతం చేసుకున్నాడు. 5వ సీజన్ 2012లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ చెలరేగి ఆడాడు. 15 మ్యాచుల్లో 1 సెంచరీతో 123 పరుగుల అత్యధిక స్కోర్ సాధించి 733 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో బ్యాట్ జులిపించిన గేల్ ఫోర్ల కంటే సిక్సర్లే ఎక్కువ రాబట్టాడు. 46 ఫోర్లు, 59 సిక్సర్లను నమోదు చేశాడు. 6వ సీజన్ 2013లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మైక్ హస్సీ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. 95 పరుగుల అత్యధిక స్కోరుతో 17 మ్యాచుల్లో 733 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో 81 ఫోర్లు, 17 సిక్సర్లను నమోదు చేశాడు. 7వ సీజన్ 2014లో కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప చెలరేగి ఆడి 16 మ్యాచుల్లో 83 అత్యధిక స్కోరుతో 660 పరుగులు రాబట్టాడు. ఈ సీజన్లో 74 ఫోర్లు, 18 సిక్సర్లను నమోదు చేశాడు. 8వ సీజన్ 2015లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చక్కటి ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 14 మ్యాచుల్లో 91 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోరుతో 562 పరుగుల్లో 65 ఫోర్లు, 25 సిక్సర్లను సాధించాడు. 9వ సీజన్ 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. జట్టును ఫైనల్కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అద్భుతమైన రికార్డు నమోదు చేశాడు. ఒకే సీజన్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా 4 సెంచరీలు నమోదు చేశాడు. 113 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోరుతో 973 పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. 83 ఫోర్లు, 38 సిక్సర్లను నమోదు చేసిన కోహ్లీ ఈ సీజన్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు. 10వ సీజన్ 2017లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి విరుచుకుపడ్డాడు. 14 మ్యాచుల్లో 1 సెంచరీ నమోదు చేసి 126 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోరుతో 641 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో 63 ఫోర్లు, 26 సిక్సర్లను నమోదు చేశాడు. 11వ సీజన్ 2018లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టును ఫైనల్కు చేర్చి అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 17 మ్యాచుల్లో 84 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోరుతో 735 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో 64 ఫోర్లు, 28 సిక్సర్లు తన ఖాతాలో జమ చేశాడు. 12వ సీజన్ 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 3వసారి అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్గా నిలిచాడు.
12 మ్యాచ్ల్లో ఒక సెంచరీతో 100 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోరుతో 692 పరుగులు నమోదు చేశాడు. ఈ సీజన్లో 57 ఫోర్లు 21 సిక్సర్లను తన ఖాతాలో జమ చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.